మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మానవ జీవితంతో వాస్తు శాస్త్రం, జ్యోతిష శాస్త్రం ఇలా ఎన్నో శాస్త్రాలు ముడిపడి ఉన్నాయి. మేము కూడా ఈ శాస్త్రాల మీద ఎన్నో పరిశోధనలు జరిపి ఎంతో పరిశోధించి తెలుసుకున్న మునులు ఋషుల దగ్గర నుండి సేకరించిన ఈ పరిష్కారాలను మీ దాకా మేము వీడియో రూపేణ అందిస్తున్నాం. మీకు మా వీడియో నచ్చినట్లయితే మీతో పాటు మీ కుటుంబీకులకు కూడా ఈ విషయాలను తెలిసేలా షేర్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ తెలుసు, పిలవగానే పలికే స్వామి ఆంజనేయ స్వామి అని. ఆయన మహత్యం తెలియని వారుండరు. ఆయన స్నేహశీలి, ప్రేమ కలవాడు, అందరినీ ఒకేలా ప్రేమించే దయాహృదయం కలవాడు. సీతారాములకు నమ్మిన బంటు. మరి అందరి ఇండ్లలో ఆయన చిత్రపటం, విగ్రహం ఉండటం సహజం. కానీ శాస్త్రాల ప్రకారం ఆయన ఈ రూపంలో ఉన్న పటాలు, విగ్రహాలు ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశాల్లో కానీ ఉంచరాదట. మరి అవేంటో తెలుసుకుందాం. హనుమంతుడు తన ప్రేమను, భక్తిని చాటడానికి తన గుండెలను చీల్చి చూపించిన పటం లేదా విగ్రహం ఉండరాదట. హనుమంతుడు సీతను తీసుకువచ్చే తరుణంలో రామలక్ష్మణులను భుజాల మీద మోస్తూ కనిపించే పటం లేదా విగ్రహం కూడా ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో పెట్టకూడదు. సంజీవిని తీసుకుని ఎగురుతూ కనిపించే పటాలను కూడా పెట్టరాదట ఇంట్లో. లంకా దహనం చేస్తూ కోపంలో ఉన్న సమయంలో కనిపించే విగ్రహాలు, పటాలను కూడా ఉంచరాదట. ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండి ఆశీర్వదిస్తూ కనిపించే ఆంజనేయస్వామి విగ్రహం లేదా పటం మాత్రమే పెట్టుకోవాలట. ఇలా తెలుసో తెలియకో అలాంటి చిత్రాలు కనుక ఉంటే జాగ్రత్త పడండి. ఇవి ఉంటే మీ సమస్యలు త్వరగా తీరవట. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ నియమాలను పాటించండి. హనుమాన్ కృప పొందండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.